పవన్ కళ్యాణ్ గారు పాపం ఎందుకనో ఆయనకి రాజకీయంగా మరి పరిణితి ఇంకా రాలేదేమో నాకు తెలియదు కానీ ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా అమలు అవుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు దుప్పట్లు ఇస్తారంటేను చంద్రబాబు నాయుడు గారు చింతపండు ఇస్తారంటేను చంద్రబాబు నాయుడు గారు కందిపప్పు ఇస్తారంటేను చంద్రబాబు నాయుడు నువ్వుని ఇస్తారంటేను ఎందుకు తండోపు తండాలుగా వచ్చారు వాళ్ళు బాగా తండోపు తండాలుగా వచ్చారు కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ సరిగా అమలు కావట్లేదని ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు ఆ పెద్ద మనిషి ఏమిటా ఈ పోయే కాలం నాకు అర్థం కాలేదు ఎవరైనా సరే పేద ప్రజానీకం అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నా ఆ సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నా వారు సంతోషంగా ఉన్నా ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు వస్తున్నారు దుప్పటి ఇస్తారు బియ్యం ఇస్తారు అంటే టోకెన్లు ఇస్తే వెళ్ళరండి ఈ దేశంలో ఏం మాట్లాడుతున్నారు మీరు మీ సినిమా హిట్ అయిందా అన్ని సినిమాలు ఎందుకు చూస్తున్నారు కడవా సినిమా హిట్ కావా ఏమిటి అన్యాయం ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఎమర్జెన్సీని తలపిస్తుందంట నాకు అర్థం కాల ఏంటండి ఇవాళ ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నాయండి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కారు కూతలు కూశాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు ఎంత నీచంగా మాట్లాడాడు ఎంత బూతులు తిట్టారు పబ్లిక్లో వీ మొత్తం ఛానల్స్ అన్ని లైవ్ ఇస్తుండగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడాడు ఇది ప్రజాస్వామ్యమా ఇది ఆ ప్రజాస్వామ్యాన్ని మీరు రక్షిస్తారా మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించేటటువంటి మీరు అలాంటి మాటలు మాట్లాడతారండి బూతులు తిట్టావే చొక్కా ఎగరేసావే చంపేస్తానన్నావే ఇంకా ఏవి అన్నాడు అనడం సమంజసం కదా లైవ్లో అన్నీ పెడుతున్నాయి కాబట్టి నీ కథ సంస్కారం లేనటువంటి నాయకుడివి నువ్వు ఒకవైపున భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉండి చంద్రబాబుతో లవ్వాడుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తివి పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే అనైతికమైన రాజకీయ వేత్త ఎవరైనా ఉన్నారు అంటే నెంబర్ వన్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో మేము పొత్తులో ఉన్నామని వారేగా ప్రకటించుకుంది నేనా ఎవరన్నా రాశారా మేమిద్దరం సఖ్యతలో ఉన్నాము మేమిద్దరం కలిసి రోడ్డు మ్యాప్ తీసుకుంటాము మీ ఇద్దరు రోడ్డు మ్యాప్ ఏ రోడ్డు మ్యాప్ అండి నాకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారి ఇంటికాడ నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత ఇంటికి రోడ్డు మ్యాప్ భారతీయ జనతా పార్టీ ఇచ్చిందని వెళ్ళడానికి అది జనతా భారతీయ జనతా పార్టీతో విడాకులు ఇవ్వకోకుండా ఈ దగ్గరికి వెళ్ళేవంటే నాకు అర్థం కాలేదు అదేమంటే పరిరక్షణ వేదిక అని చెప్తున్నావు ఒక శుద్ధి పద్ది లేనటువంటి పద్ధతుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ రకమైనటువంటి అనైతికమైన రాజకీయాలు చేస్తున్నారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా మీరు కలిసే పోటీ చేస్తారు సీట్లు పంచుకుంటారు మేము సిద్ధంగా ఉన్నాము కలిసి రండి కలిసి కట్టి కట్టి బంగాళాల ఖాతంలో పడేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఒక్కటే మీరు ఎన్ని గావు కేకలు పెట్టినా సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్ధిగా అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు నేరుగా అందించినటువంటి ప్రభుత్వమే లేదు తొలి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు దీన్ని ఓడించలేరు సింపుల్ ఒకటే చెప్తున్నా మీ ఇద్దరు ఇంత తాపత్రయపడుతున్నారు కలుస్తానికి అంటే అర్థం ఏంటి వీఆర్ సో స్ట్రాంగ్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు మీరిద్దరు కలిసినా కూడా ఏమీ చేయలేరు కలిస్తే కనీసం పోటీ చేయడానికి మీకు ధైర్యం వస్తుంది అదే మీ తాపత్రయం అంతకన్నా ఏముంది చెప్పండి పరిరక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ ఏంటంటే నాకు అర్థం కాలేదు ప్రజాస్వామ్యానికి ఎక్కడ అడ్డంగు జరిగింది మీరు ఎన్ని చేశారు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు మమ్మల్ని అరెస్ట్ చేశారు ఎన్నిసార్లు మమ్మల్ని హౌస్ అరెస్టులు చేశారు ఎన్నిసార్లు మా మీద లాఠీ చార్జీలు చేశారు ఎన్నిసార్లు ఎత్తి మమ్మల్ని అవతల పడేశారు చెప్పండి ఒక మాట ముద్దగడ పద్మనాభం గారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరాహార దీక్ష చేస్తుంటే ఎత్తి హాస్పిటల్లో పడేసిన సందర్భాలు పోయా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి ప్రజాస్వామ్యం గుర్తురాదే కానీ కుప్పంలో జరిగింది ఏదో జరిగిందని పవన్ కళ్యాణ్ గారికి ప్రజాస్వామ్యం గుర్తొచ్చి పలకరించడానికి వెళ్ళిపోయాడు వెళ్ళు రోజు వెళ్ళు పలకరించడానికి ఎవడు కాదన్నాడు అరే చిరంజీవి గారిని మెచ్చుకోవచ్చే పార్టీ పెట్టాడు ఆయన వల్ల కాకపోతే తీసుకెళ్లి కాంగ్రెస్లో పెట్టాడు కేంద్ర పదవి తీసుకున్నాడు నీ వల్ల కూడా కాకపోతే తెలుగుదేశంలో కలప వైఎస్ స్వామి నీకు కూడా ఏదైనా ఒక టిక్కెట్ ఇస్తారు వాళ్ళ అబ్బాయితో పాటు కానీ యువగళం ఈయనేమో యువశక్తి ఈయనేమో ప్రజాస్వామ్యం ఎన్ని కొత్త కొత్త పేర్లు పెట్టి
ప్రజల్ని మోసం చేసే కార్యక్రమాలు దయచేసి దయచేసి చేయవద్దని మీరేదో కలిసిపోయారని కలుస్తారని కలిసి పోరాటం చేస్తారని నెంబర్ 10 ని ఎనక తీసుకుంటారని కలలు కనకండి ఈ నెంబర్ 10 ని ఆలోచన చేసి ప్రజల రక్షణ కోసం మీ మీటింగ్ లో పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోతున్నటువంటి జనాన్ని కాపాడటం కోసం పేద ప్రజల్ని అమాయక జీవుల్ని కాపాడటం కోసం శాస్త్రీయమైన పద్ధతుల్లో తీసుకొచ్చినటువంటి చట్టబద్ధమైన జీవో ఈ జీవో ప్రకారం మీరు మీటింగులు దిగ్విజయంగా పెట్టుకోవచ్చు ఎక్కడ అభ్యంతరం లేదు ఏదో అసలు మీటింగులే పెట్టని ఇంకొకని చేసేస్తున్నారు నా మీటింగ్ చూసి భయపడిపోతున్నారు ఏది నీ మీటింగ్ చూసి భయపడేది నీ మీటింగ్ ఎంత బాగా జరిగితే అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది ఎందుకో తెలుసా ఏమంటున్నాడు ఆయన చంద్రబాబు సోదరులారా గట్టిగా చేతులు బిగించండి గట్టిగా అరవండి ఏమని సైకిల్ పోవాలి ఇది నువ్వు చెప్పింది ఇలాంటి దౌర్భాగ్యమైన మాటలు నువ్వు మాట్లాడి నీ గొయ్య నువ్వు తోకుంటుంటే ఏమిటయ్యా నీ మీటింగ్ చూసి భయపడవలసిన కర్మ మాకు పవన్ బాబు చంద్రబాబు ఆయన ఎవరు ఆయన యువగణం ఆయన ఇంకెవరు ఉన్నారేమో తెచ్చుకోండి అందరూ కలిసికట్టుగా రండి 175 కి పోటీ చేయండి చూస్తాం మేము సింగిల్ గానే పోటీ చేస్తాం అలాగా పవన్ కళ్యాణ్ నేను ఒక మాట చెబుతున్నా ముఖ్యంగా కాపు సోదరులకు మనం చేస్తున్నా కాపు సోదరులారా మోసపోకండి పవన్ కళ్యాణ్ మాట విని బాబు పల్లకి మొయ్యకండి ఆయన అమ్మడు వెళ్తే బాబు పల్లకి మొయ్యడం తప్ప రెండో మార్గమే లేదు పవన్ కళ్యాణ్ ఇంకా అదర కులాల్లో ఎవరైనా ఒకరు ఇద్దరు అభిమానులు ఉన్నా కూడా మీరు పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని మీరు కలలు గంటమే తప్ప ఆయన కలల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిపోయినట్టుగా కలలు గంటున్నాడు ఇది తెలుసుకోవాల్సిందిగా మీకు సవినయంగా మనవి చేస్తున్నాను మరొక్కసారి చెబుతున్నాను పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళినా వీళ్ళిద్దరూ కలిసి నాదెళ్ల మనోహర్ గారి ఇంటికాడ కూర్చున్నా వీ డోంట్ కేర్ అదేవిధంగా మీరు కూడా ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు ఇది విచిత్రమైన పరిణామం కాదు కాకపోతే టీవీలో ఆ రోజు వార్తలు లేకపోతే ఇదేమో స్పెషల్ వార్తలుగా నడుపుకుంటే నడుపుకోండి మంచిదే రేటింగ్ వస్తుంది ఏదో గందరగోళం ఏం జరుగుతుంది మీరు ఇందాక ఎవరో చాలా టీవీలు చూస్తే ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అసలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారా పవన్ కళ్యాణ్ గారు ఉంటారా ఏమైనా సందేహమా ప్రాణం భో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇస్తాడా పవన్ కళ్యాణ్కి ఏంది నాకు అర్థం కాల మనస్తత్వం తెలియదా మీకు పవన్ కళ్యాణ్ గారిని ఎంతవరకు వాడుకోవాలో ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తారు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటారు అందరూ కలిసికట్టుగా వస్తారు కట్టగట్టి బంగాళాఖాతంలో ఇసిరి ప్రజల సహకారంతో పారేస్తాం ఇది రాసుకోమని కూడా మనవి చేస్తున్నాం ఎస్ నిన్న బాలకృష్ణ ఈవెంట్ జరిగింది ఒక చోట పెట్టారు పోలీసులు జీవో నెంబర్ 1 ప్రకారం లేదు మీరు మార్చుకోండి అన్నారు మార్చుకున్నారు జీవో 1 ప్రకారం చేశారు ప్రశాంతంగా జరిగిపోయింది ఏదో ఆయన హెలికాప్టర్ ఏదో ట్రబుల్ ఇచ్చిందన్నారు దట్ ఇస్ డిఫరెంట్ బాగా సక్సెస్ఫుల్గా జరిగిపోయింది కదా అలాగే ఇవాళ చిరంజీవి గారు ఆయన సినిమా ఏ వీరయ్య ఏ వీరయ్య వాల్తేరు వీరయ్య దానికి జీవో 1 ప్రకారం పెట్టుకున్నారు దానికి పర్మిషన్ ఇస్తారు అది బ్రహ్మాండంగా జరిగిపోతుంది అలాగే యువశక్తి ఏదో పెట్టుకున్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన జీవో ఇదంతా అలవాటు అయిపోతుంది జీవో నేను మనం మరొకసారి మనం చేస్తున్నా ప్రజాస్వామికబద్ధంగా విడుదలైనటువంటి జీవో ప్రజల ప్రాణాలను హరిస్తున్నటువంటి సభలను నియంత్రించడం కోసం మరొకసారి చెబుతున్నా ప్రజల ప్రాణాలను హరిస్తున్నటువంటి సభలను నియంత్రించి క్రమశిక్షణగా సభలు జరుపుకునేందుకు విడుదల చేయబడినటువంటి జీవో ఆ జీవో ప్రకారమే ఈ రాష్ట్రంలో సినిమా నటులైనా రాజకీయవేత్తలైనా ఎన్జీఓస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశమైనా సిపిఐనైనా సిపిఎం అయినా బీజేపీ అయినా ఎవరైనా ఆ జీవో ప్రకారమే మీటింగులు పెట్టుకోవాలి బ్రహ్మరుద్రాదు లేకమైనా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏకమైన ఆ జీవోలో మార్పులు రావు రాబోవు ఈ జీవో ప్రజల రక్షణ కోసం పుట్టినటువంటి జీవో ప్రజల రక్షణే మాకు ముఖ్యం తప్ప వీరి రక్షణ మాకు ముఖ్యం కాదు